దేశంలో ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే కొందరు దుర్మార్గులు కామవాంఛలు తీర్చుకోవడానికి దీన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు. ఆపదలో ఉన్నాం, ఆక్సిజన్ అందించి ఆదుకోండి అని బతిమాలిన ఒక యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనతో ఒక రాత్రి గడిపితేనే ఆక్సిజన్ ఇస్తానని కండిషన్ పెట్టాడు ఓ కామాంధుడు. కామాతురాన నభయన్నలచ్చ, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి భయం సిగ్గు ఉండవనేది నానుడి. వీడు కూడా అలాగే ప్రవర్తించాడు. వరుసకు చెల్లైన కామవాంఛ ముందు ఆ మృగానికి ఆ బంధం గుర్తుకు రాలేదు. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధిత యువతి తన ట్విట్టర్లో బయటపెట్టింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శ్వాస తీసుకోలేక తీవ్ర అవస్థకు గురయ్యాడు. సకాలంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో బయట నుంచి తెచ్చుకోవాలని కుటుంబ సభ్యులకు డాక్టర్లు సూచించారు. దీంతో అతని కుమార్తె తన స్నేహితురాలి సహాయం కోరింది. ఆ ఫ్రెండ్ తన ఇంటి దగ్గరలో అన్న వరుస అయ్యే యువకుడికి విషయం చెప్పింది. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేసింది. అయితే ఇదే అదనుగా భావించిన ఆ యువకుడు వరుసకు చెల్లెలు అవుతుందన్న జ్ఞానం కూడా లేకుండా తనతో ఓ రాత్రంతా శృంగారం చేస్తేనే సిలిండర్ ఇస్తానని చెప్పాడు. అతడి మాటలు విన్న యువతికి మతిపోయినంత పనైంది. షాక్ తిన్న ఆ యువతి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేసింది. యువతి పోస్ట్ ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కామాంధుడిపై మండిపడుతున్నారు. పోలీసులు వెంటనే ఆ దుర్మార్గుణ్ణి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.